హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి నెహ్రూ జులజికల్ పార్క్ అండి జూ పార్క్ సో సండే ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ కాదండి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అలా బయలుదేరాము మా కార్ అండి అది మా పిల్లలందరూ మా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు ఇలా కార్లో వెళ్తున్నాము సో మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కొంచెం ట్రాఫిక్ ఏం లేదు బాగానే ఉంది మా బాబు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాము జూ పార్క్కి వెళ్ళాలి అని సో మా బాబు చిన్నగా ఉన్న నడవడు అని ఎత్తుకొని తిరగలేము అది ఇది అనుకుంటూ ఇలాగే వెనక్కి వచ్చేసాము బట్ అట్లీస్ట్ ఇంక ఇప్పుడు బయలుదేరామండి ఇంక పిల్లలు ఆకలి కొంటున్నారని చెప్పేసి కార్లోని టిఫిన్ తినిపించేశాను మా పాప అయితే విపరీతంగా సతాయిస్తుంది ఫస్ట్ తినను తినను ఏదో ఒకటి నచ్చ చెప్పి లాస్ట్కి తినిపియాలండి సో జూ పార్క్ చాలా ఎగ్జైటింగ్గా వెళ్తున్నాము నేను ఇప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం కానీ కుదరలేదు ఇప్పుడు వెళ్తున్నాము జూ పార్క్కి సార్ ఇప్పుడు జూ పార్క్లోకి ఎంట్రెన్స్ అవుతున్నదిగోండి నెహ్రూ జులాజికల్ పార్క్ సో ఇలా లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ ఎంట్రన్స్ ఇది నెహ్రూ జులాజికల్ పార్క్ సో లోపలికి వెళ్ళాక కార్ పార్కింగ్ చేసేసుకొని మా మేము టిఫిన్ తిన్నాం కదండి మా సార్ తినలేదు ఇంకా మా వారు తినలేదు ఆయన కూడా టిఫిన్ చేసేసుకొని ఇంకా మేము లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతాము చాలా బాగుందండి యాక్చువల్గా మొత్తం ట్రీస్ చాలా బాగుంది లోపల ఎలా ఉంటుందో చూడాలి మరి సో అన్ని అనిమల్స్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో తర్వాత కార్ పార్కింగ్ పార్క్ ఏరియాలో కార్ పార్క్ చేసేసి కౌంటర్కి వెళ్తున్నామండి టికెట్ తీసుకోవడానికి సో అంతా చూడడానికి చాలా బాగుంది ఇక్కడ చూడండి మనకి వీక్ డేస్లో ఒక ప్రైజ్ ఉంది వీకెండ్స్లో ఒక ప్రైజ్ ఉంది సో ఇలా లోపలికి ఎంటర్ ఎంటర్ అవుతున్నాము అసలు మొత్తం గ్రీనరీ చాలా బాగుంది కొం ఇక్కడ అంతా స్టార్టింగ్లో ఇలా రింగ్ రింగ్ మీద మొత్తం అన్ని అనిమల్స్ అవన్నీ కూడా వేసారు చాలా బాగా అనిపించిందండి చూడడానికి మొత్తం వ్యూ ఒకసారి చూపిస్తాను చూడండి సో మొత్తం గ్రీనరీ అంతా ఎంట్రెన్స్ మాత్రం అదిరిపోయింది మార్నింగ్ కాబట్టి జనాలు చాలా జనాలు తక్కువ ఉన్నారు అదే ఆఫ్టర్నూన్ అయితేనే ఫుల్గా ఉంటారు సో ఇక్కడ మేము పాప నడవలేదని చెప్పేసి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయండి బ్యాటరీ వెహికల్స్ తిరుగుదామనేసి ఫిక్స్ అయిపోయాము సో మా వారు పాపను పట్టుకొని అమ్మని ఎత్తుకొని రావాలంటే కష్టం అని చెప్పేసి బ్యాటరీ వెహికల్స్ మాట్లాడుకొని ఇలా మొత్తం అంతా గ్రీనరీ చుట్టూరు అంతా కూడా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాము ఫస్ట్ ఇప్పుడు టైగర్ స్పాట్కి వెళ్తున్నామండి సో ఇక్కడ టైగర్స్ పార్క్ చూపించారు కదండి సో ఇక్కడ వైట్ టైగర్ చూడండి అసలు అది వాకింగ్ చేస్తుందో ఏం చేస్తుందో అర్థమవుతుంది తిరుగుతూ ఉంది అసలు ఇంత దగ్గరగా ఫస్ట్ టైం అండి నేను చూడడం ఇవన్నీ అడ్డం ఉన్నాయి అందుకే సరిగా కనిపించటం లేదు బట్ ఇక్కడ చిన్న చిరుత అది రాయ్ స్టోన్ పైన ఉంది చిరుత పడుకొని ఉంది అది మార్నింగ్ మార్నింగ్ టైం అయ్యేసరికి ఇంకా అప్పుడు టైం ఇంకా నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయింది మాకు వన్ అవర్ జర్నీ పట్టింది ఇదిగోండి టైగర్ ఇందాక వైట్ టైగర్ చూసాం కదా ఇది నార్మల్ టైగర్ అది చూడండి అసలుకి ఎలా చూస్తుంది మామూలుగా అయితే ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి మళ్ళీ జూలో ఉన్నందుకు ఒకే చోట ఉన్నందుకు ఏమో సంథింగ్ చాలా డల్గా కనిపిస్తున్నాయి ట్రిబ్యులర్ మూవీస్లో చూ చూసాము డైరెక్ట్గా ఎప్పుడు చూసాము మళ్ళీ ఎలిఫెంట్ అక్కడికి వెళ్ళామండి కానీ అక్కడ మాకు ఎలిఫెంట్ కనిపించలేదు అది పొడుకుందో గుహలోకి వెళ్ళిందో తెలియదు కానీ ఛాన్స్ ఏ వెయిట్ చేశాము సో అది కనిపించకపోయేసరికి నెక్స్ట్ వచ్చేసి సఫారీ పార్క్ అంట అండి సఫారీ జంగిల్ సఫారీ జంగిల్ ఏరి అంటే ఇక్కడ అందరూ క్రొకడైల్స్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం వాటర్లో అంతా కూడా అక్కడ సో నడుచుకుంటూ వెళ్తే అవన్నీ చూడచ్చు బట్ మా పాప నడవదనేసరికి ఇదిగోండి ఇక్కడ నాన్ ఏసీ బస్సెస్ ఏసీ బస్సెస్ ఉన్నాయి సఫారీ జంగిల్ పార్క్ అని అంటే డైరెక్ట్గా మనం చూడొచ్చం డైరెక్ట్గా చూడొచ్చండి ఇదిగోండి సఫారీ ఇది త్రిపుల్ ఆర్ మూవీలో ఎలాగైతే టూ గేట్స్ ఓపెన్ అవుతాయి చూడండి అలా ఎంట్రన్స్కి టూ గేట్స్ ఓపెన్ చేసుకుని ఇలా నాన్ ఏసీ బస్ తీసుకుని అదిగోండి అక్కడ గుహ అది మొత్తం వాళ్ళు పట్టు కట్టారు కదా అందులో లయన్ ఉందంట కానీ నాకు సరిగా కనిపించలేదండి అమ్మో బాబు ఇక్కడ చూసారు అసలు మాకైతే గుండెలు ఆగిపోయినాయి అది బయట వచ్చి పడుకుందండి లైన్ పక్కనే బస్సు ఆపేశారు కొద్దిసేపు అది పడుకొని ఉంది డ్రైవర్ అరుస్తున్నారు మీరు అరవకండి లేస్తే మళ్ళీ మనకి మీద అటాక్ అవుతుందని అయితే భయంతో ఏడ్చేస్తున్నారు ఫస్ట్ టైం అండి ఇలా చూడడం నేను అసలుకి లైన్ చూసారా లైన్ పక్క నుంచి వెళ్ళాము ఇది అయితే అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇలా మొత్తం అంతా అట్ సైడ్ ఇచ్చేట డీర్ కనిపిస్తుందండి వీడియోలో కొంచెం సరిగ్గా క్లారిటీ లేదు అనుకోండి డీర్ డీర్ కూడా చూసాము ఆ డీర్ కనిపిస్తుంది అండి అక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి డీర్ తర్వాత ఇలా మొత్తం ఫారెస్ట్ అంతా కూడా ఒకసారి షూట్ చేసుకున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్క గేట్స్ అట్టు ఉంటాయి ఫస్ట్ టై ఇప్పుడు అది లయన్స్ది చూసాం కానీ లయన్స్ డీర్ది చూసాము ఇప్పుడు నెక్స్ట్ టైగర్ స్పాట్ టైగర్స్ ఉండే చోటంటే అదొండి టైగర్ అక్కడ ఆ బండల మీద పడుకొని ఉంది అది అయితే కొంచెం లోపలికి ఉంది ఇందాక లయన్ అయితే మాత్రం అసలు పక్కనే చూసేసరికి అమ్మో అనిపించింది అసలు అదొండి టైగర్ అక్కడ పడుకొని ఉంది అన్నీ మార్నింగ్ అవే ఆఫ్టర్నూన్ అయ్యింది మేము వెళ్ళేసరికి అది ఒక పీకాక్ సరిగా నా ఫోన్లో అది ఇవన్నీ కడ్డీలు అడ్డం ఉన్నాయండి అంటే మొత్తం గ్రిల్స్ అడ్డం ఉన్నాయి ఇదిగోండి బియర్ ఎలుగుబంటి సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గేట్స్ ఓపెన్ చేస్తూ తీసుకెళ్ళేటప్పుడు మొత్తం జంగిల్ అండి ఇదంతా సఫారీ జంగిల్ ఫారెస్ట్ అంట సో అక్కడ ఎలుగుబంటి కనిపిస్తుంది అండి బ్లాక్ కలర్లో తర్వాత ఇవేంటో అండి ఏదో దున్నపోతే సంథింగ్ ఆక్సో ఏంటో అది పక్కన హార్స్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఒక ఒక స్పాట్లో ఉంటాయి ఇవన్నీ కూడా బాహుబలి మూవీలో చూసినట్టుగా ఉందండి మొత్తం ఇంత హైట్ ఇంత పెద్ద ఇంత పెద్ద కొమ్ములు ఉన్నాయి అసలుకి సో ఇవంతా మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఇవి బఫెల్లో సంథింగ్ దున్నపోతులు ఉండే స్పాట్ అనుకుంటా సో ఇవి ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది ఇదిగోండి అవి ఏంటో అవి తింటూ వాటర్ తాగుతున్నాయి సో తర్వాత బర్డ్స్ దగ్గరికి వెళ్ళాము ఇదొన్ని కొంగలు మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి లేక్స్ దగ్గర ఉన్నాయండి చాలా బాగా అనిపించింది కొంచెం పైన కూడా ఎగి రౌండ్గా తిరుగుతున్నాయండి సో తర్వాత జిరాఫీ ఎంత పెద్దగుందో జిరాఫీ ఇక్కడ కొంచెం ఆగి వీడియోస్ తీసుకుందాం ఫొటోస్ తీసుకుందాం అంటే మా వారు పాప ఏడ్చుంది దానికి తోడు ఎండ కొంచెం ఎక్కువగా ఉంది ఈ రోజు వరకు జిరాఫీ చూడండి అసలు ఎలా ఎంత పెద్దగుందో ఆగనివ్వలేదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకెళ్ళారు మెయిన్గా మా పాప కూడా కొంచెం బాగా సత్తా చిన్న చిన్నమ్మాయి కదా అందుకని ఎత్తుకు చాలాసేపు ఎత్తుకున్నారు ఇంక నడిపిస్తున్నారు ఇదంతా వ్యూ చూడండి అందరూ కొంచెం ఇలా ఇలా రిలాక్స్ అవుతూ కొంచెం స్నాక్స్ టిఫిన్ అలా తిని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అంటే నడుచుకుంటే వెళ్ళే మేమైతే బ్యాటరీ వెహికల్ లో వెళ్ళాము కదండి ఇదంతా కూడా లోపల ఫారెస్ట్ అదంతా అయిపోయి అక్కడ స్పాట్లు దించేసారు అవన్నీ అయిపోయాక ఎలుగుబంటే అవన్నీ అయిపోయాక ఇక్కడ మొత్తం క్రొకోడైల్స్ స్నేక్స్ కొన్ని క్రొకడైల్స్ స్పాట్ అంట ఇది సో కింద వాటర్లో క్రొకడైల్స్ ఉన్నాయి మా అబ్బాయి ఇక్కడ ఉంది రామమ్మ అని చూపిస్తున్నాడు అండి పిలుస్తున్నాడు వెళ్తున్నాను సో అక్కడ వాటర్ పైన కొంచెం లైట్గా మనకి చిన్నగా కనిపిస్తుంది అదిగోండి క్రొకడైల్ రెండు ఉన్నాయి అక్కడ అదిగోండి వాటర్ పైన వీడియోలో కనిపిస్తుందా మీకు ఇది ఇదండి క్రొకడైల్ తర్వాత స్నేక్స్ స్పాట్కి వెళ్ళాము ఇది స్నేక్స్ స్పాట్ ఇదంతా సరీ స సరీ శృపాల అంటా అండి మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ వాటర్లో ఉండే అన్ని టైప్స్ ఆఫ్ అనిమల్స్ని చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవి నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్ అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయండి ఇంత పెద్దవి అసలుకి నేను ఎప్పుడు మామూలుగా మూవీస్లోనూ సీరియల్స్లోను అవి కూడా ఆర్టిఫిషియల్ చూడడమే కానీ ఇలా డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు అదిగోండి అక్కడ మొత్తం ఇలా ఒక చోట మూలకి అన్నీ ఇలా చుట్టూ చుట్టుకొని పడుకున్నాయి ఇదిగోండి ఇలా మొత్తం ఇక్కడైతే అది ఏదో త్రాచుపామట అసలు మొత్తం బ్లాక్గా ఉంది ఇలా అన్ని రకాల స్నేక్స్ ఇక్కడ చూసామండి మేము ఆ స్నేక్స్ మామూలుగా నేను సీరియల్లో చూసాను కానీ ఇలా డైరెక్ట్గా అంటే నాకు అసలు ఇవంటేనే చాలా భయము అందుకే నేను ఇంటర్మీడియట్ కూడా బైపీసీ తీసుకోకుండా ఎంపీసీ తీసుకున్నాను ఇవన్నీ ఉంటాయని ఇక్కడైతే చిన్న చిన్న రెండు మూడు కలిసి ఉన్నాయి అన్నిటికీ వీటికి ఇట్లా ఏమంట గ్లాసెస్లో పెట్ట కాబట్టి ఇది మరి చిన్నగా ఉంది ఇది చూడండి ఒకసారి అసలు ఉందా లేదా అని ఫస్ట్ జూమ్ చేస్తే ఉంది అక్కడ ఇలా అన్నీ కూడా ఉన్నాయి ఇదైతే అసలు లేదు ఒకేసారి నాలుగు బయటకి పెట్టేసరికి అసలు గుండె జారిపోయినాయి నాకు అసలు ఇదైతే లీవ్స్లో కలిసిపోయిందండి లీవ్స్లో అది లీవ్ లాగా ఉంది కానీ అక్కడ టూ ఉన్నాయి చిన్నవి ఇవి చూడండి ఎంత పెద్దగా అనకుండా టైప్లో ఉన్నాయి ఇవి టాటా ఇస్ సో ఇలా మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ సీలో ఉండేటివి అన్నీ కూడా ఇక్కడ స్నేక్స్ ఎన్ని రకాల స్నేక్స్ ఉంటే అన్ని రకాల స్నేక్స్ని చూసాము ఇదైతే మరీ పెద్దగా ఉంది భయంకరంగా ఉంది సో ఇక్కడ ఏదో తొండ ఉందండి ఆ తొండ కోసం జూమ్ చేసినా అది అద్దంలో సరిగ్గా కనిపించట్లేదు తొండ ఉంది అక్కడ స్టోన్ దగ్గర ఒక తొండ అనేది ఉంది సో నెక్స్ట్ ఇంకా బయటికి వచ్చేసామండి ఇంకా మేము మా పాప కొంచెం ఎక్కువ సతాయిస్తుంది ఏడ్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా మా వారు కార్ తీసుకొచ్చేకెళ్ళ కార్ తీసుకొచ్చాకెళ్ళారు పార్కింగ్ ఏరియా నుంచి ఇదంతా మళ్ళీ ఎగ్జిట్ రోడ్కి వచ్చేసాము సో ఎగ్జిట్ రోడ్ నుంచి ఆ వ్యూ మాత్రం చాలా బాగుందండి ఎంట్రన్స్ వ్యూ మాత్రం ఇంకా మా వారు కార్ తీసుకొచ్చి మా పిల్లలు అయితే బాగా అలసిపోయారండి పూర్తిగా కానీ ఎంజాయ్ చేసాము అన్ని టైప్స్ ఆఫ్ అనిమల్స్ని అయితే బాగా ఇంకా మా పాప కొంచెం కింద పడింది దోకపోయింది చూపిస్తుంది మాకు బాగా నిద్రకు వచ్చేసారు పిల్లలు కానీ టైగరు లయను బియరు లయన్ అయితే దగ్గర నుంచి చూసాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి జూ పార్క్ మాత్రం మా పిల్లలైతే బాగా కలిసిపోయి కాలు నిద్రపోయి నాకైతే ప్లేస్ లేకుండా చేసాను నేను కింద కూర్చున్నాను సో ఇంకా లాస్ట్కి ఇంకా ఇంటికి వెళ్ళేసి మంచిగా బయట నుంచి ఆర్డర్ చేసుకొని తినేసి మంచిగా రెస్ట్ తీసుకున్నామండి ఇదే అండి మా జూ పార్క్ ట్రావెల్ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్